ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో ఓ దర్శకుడి పేరు గట్టిగా వినిపిస్తోంది ఆ దర్శకుడు ఎవరో కాదు గోపీచంద్ మరినే ఈ సంక్రాంతికి మాస్ మహారాజాని క్రాక్ సినిమాతో మన ముందుకు చూపించిన దర్శకుడు గోపీచంద్ ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు సంక్రాంతి విన్నర్గా నిలిచిన ఈ సినిమా రవితేజ కెరియర్లోని హైయెస్ట్ గ్రాసర్గా నిలిచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది సినిమాలో గోపీచంద్ పనితీరు స్క్రీన్ ప్లే డైలాగ్స్ యాక్షన్స్ ఇవన్నీ చక్కగా కుదరడంతో ఇవి ఈ డైరెక్టర్తో సినిమా చేయడానికి అగ్ర హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రవితేజని మాస్ ఆడియన్స్కు చేరువ చేసే దర్శకుడిలో గోపీచంద్ కూడా ఒకరు అలాంటి రవితేజని కంప్లీట్ ఓ మాస్ యాక్షన్ క్రాప్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించి వందకు వంద మార్కులు కొట్టేశాడు దర్శకుడు తన నెక్స్ట్ సినిమా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో ఉండబోతుందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హింటిచ్చారు గోపిచంద్ మరళినే క్రాక్ సినిమా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతుంది అనే దానిపై మాట్లాడుతూ నెక్స్ట్ బాలేగారితో సినిమా ఉండబోతుంది ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ ప్రాజెక్ట్ ఉండొచ్చు దానికి సంబంధించిన డిస్కషన్స్ నడుస్తున్నాయి అంటూ ఇంటర్వ్యూలో తెలిపారు గోపిచంద్ మరళినే ఇక మాస్ దర్శకుడితో మన మాస్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ ఇద్దరు ఏకమైతే ఆ సినిమా మరో రేంజ్లో ఉండబోతోందంటూ నందమూరి ఆభిమానులు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు కన్ఫర్మ్ అవుతుందా అంటూ ఎదురు ఎదురుచూస్తున్నారు